can proceed now. ఓకే, మనము రీసెంట్ క్లాసెస్ లో ఆర్బిటేషన్ గురించి కూడా తెలుసుకుందాం. ఈ ఆర్బిటేషన్ అంటే ఏంటి, దాని యొక్క దాన్ని ఎలా బిట్స్ వైజ్ హెక్సా డెసిమల్ టు డెసిమల్ లోకి ఎలా కన్వర్ట్ చేసుకుంటాం అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఐ విల్ రిపీట్ దిస్ వన్ అగైన్, నేను ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్, నేను దీని గురించి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఎవరు లేక ఎవరు మిస్ అయినా కూడా ఈ క్లాస్ ని మళ్ళా మీరు రికార్డింగ్ లో కూడా చూడొచ్చు. ఓకే, నా ఆర్బిటేషన్ ప్రాసెస్ అంటే ఇది, అసలు ఈ ప్రాసెస్ స్కాన్ ప్రోటోకాల్ ఎందుకు యూజ్ చేస్తుంది? మెయిన్ థింగ్ మీ దగ్గర ఒక 10 నోడ్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10 నోడ్స్, సరిగా చూడండి. ఓకే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ దగ్గర దిస్ వన్ యాజ్ అ నోడ్ ఏ, దిస్ వన్ యాజ్ అ నోడ్ బి అండ్ నోడ్ సి, ఇలా 3 నోడ్స్ ఉన్నాయి. 3 నోడ్స్ ఎట్ ఏ సెకండ్ 3 మెసేజెస్ ని రిలీజ్ చేయడం జరిగింది. 3 మెసేజెస్ ఇక్కడ నుండి, 1 మెసేజ్, 2 అండ్ 3, 3 మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్ కి రిలీజ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు ఏ మెసేజ్ ముందు తీసుకుంటారు, ఏ మెసేజ్ ముందు రిసీవర్ కి వెళ్తారు, అంటే ఏ మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్ యాక్సెప్ట్ చేసి క్యాన్ ప్రోటోకాల్ దగ్గర నుండి ఏ నోడ్ కి పోవాలో ఆ నోడ్ కి పంపిస్తారు. దట్ ఈస్ ద క్యాన్ ప్రోటోకాల్. క్యాన్ ప్రోటోకాల్ ఏం చేస్తుంది, కమ్యూనికేషన్ బిట్వీన్ 2 నోడ్స్, అంటే ఒక నోడ్ ఏ నోడ్ నుండి బి నోడ్ కి మెసేజ్ పోవాలి అంటే ది కమ్యూనికేషన్, ఆ కమ్యూనికేషన్ షే క్యాన్. ఓకే, ఈ కమ్యూనికేషన్ ఏం చేస్తుందంటే, నువ్వు ఒకేసారి 3 నోడ్స్ కు సంబంధించిన 3 మెసేజెస్ ని క్యాన్ ప్రోటోకాల్ లోకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత ఏం జరుగుతుంది, ఏ నోడ్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంది, సారీ ఏ మెసేజ్ కి ఎక్కువ ప్రియారిటీ ఉంది అనేది చెక్ చేయాలి. ఆ ప్రియారిటీ చెక్ ని ఆర్బిటేషన్ ప్రాసెస్ అంటారు, ఆర్బిటేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఆర్బిటేషన్ ప్రాసెస్ లో మనము ఏం చేస్తామంటే, విచ్ హ్యాస్ ద లోయెస్ట్ వాల్యూ, విచ్ హ్యాస్ ద లోయెస్ట్ వాల్యూ, దట్ మెసేజ్ టు ది క్యాట్ నెట్వర్క్ ఫస్ట్. అంటే ఆ మెసేజ్ ముందు క్యాన్ నెట్వర్క్ లోకి వెళ్తారు. ఇట్ విల్ బి డిసైడెడ్ విత్ రెస్పెక్ట్ టు 0 ఆర్ 1, ఎందుకంటే క్యాన్ ప్రోటోకాల్ లోకి మెసేజ్ అనేది ఏదో 0 ఆర్ 1 లాగా వెళ్తూ ఉంటుంది కదా. ఇప్పుడు 0 ఆర్ 1, ద బైనరీ ఎక్స్ప్రెషన్ 0 ఆర్ 1 లో దేనికైతే లోయెస్ట్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇస్ ద లోయెస్ట్ వాల్యూ, 0 లోయెస్ట్ వాల్యూ కాబట్టి దీనికే ఎక్కువ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నేను ఒక మెసేజ్ పంపిస్తున్నా ఇక్కడ నుండి, దిస్ ఇస్ ద మెసేజ్ ఇస్ 0 0 1 0, ఇది దీని యొక్క మెసేజ్. సెకండ్ మెసేజ్ 0 0 1 1, థర్డ్ మెసేజ్ 0 1 0 1. ఇప్పుడు ఈ 3 మెసేజెస్ కి సంబంధించిన ఈచ్ వన్ బిట్ వైస్, దిస్ ఇస్ ద బిట్ 1, దిస్ ఇస్ ఆల్సో బిట్ 1 అండ్ దిస్ ఇస్ ఆల్సో బిట్ 1, 3 బిట్స్ అనేది సేమ్. దానికోసం ఈ 3 బిట్ లో ఉన్న 0 అనేది ఫస్ట్ క్యాన్ ప్రోటోకాల్ లోకి ఎంటర్ అవుతాడు. సెకండ్ బిట్ దిస్ ఇస్ ఆల్సో సేమ్ ఫర్ బోత్, బట్ ఇక్కడ చూడండి దిస్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే 1 ఉంది, ద సెకండ్ బిట్ ఏముంది ఇక్కడ 1 ఉంది. ఈ 1 ఇక్కడ ఉండడం వల్ల 1 ఈస్ బికాస్ ఆఫ్
హైయెస్ట్ ప్రయారిటీ, లోయెస్ట్ ప్రయారిటీ, హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే జీరో అనేది లోయెస్ట్ వాల్యూ కాబట్టి దానికి ఎక్కువ ప్రయారిటీ ఉంది, వన్ అనేది హైయెస్ట్ ప్రియారిటీ కాబట్టి, సారీ హైయెస్ట్ వాల్యూ కాబట్టి దానికి ప్రియారిటీ అనేది తక్కువ ఉంది. అప్పుడు ఈ మెసేజ్ ని హోల్డ్ చేస్తుంది. హోల్డ్ అంటే దీన్ని ఆర్బిటేషన్ కోల్పోయింది. ఓకే, ఇప్పుడు ఈ యూనిట్లో ఏది సక్సెస్ అవుతుంది? అగైన్ దెన్ టూ బిట్స్ ఆర్ సేమ్ రైట్, టూ బిట్స్ సేమ్ అయ్యాయి. వన్ వన్ థర్డ్ బిట్ ఆల్సో సేమ్. ఫోర్త్ బిట్ చూడండి, హియర్ జీరో హియర్ వన్, అప్పుడు ఇది హోల్డ్ అవుతారు. ఇది హోల్డ్ అయ్యి ఈ మెసేజ్ ని ముందు పంపించడం జరుగుతుంది. ఈ మెసేజ్ ని ముందు పంపించడం జరుగుతుంది. ద ప్రియారిటీ చెక్ అనేది ఇలాగా అయింది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ అన్ ఆర్బిటేషన్. ఈ ఆర్బిటేషన్ సక్సెస్ అయింది కాబట్టి ఫస్ట్ ఈ మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్ లోకి వెళ్తాది, క్యాన్ ప్రోటోకాల్ లకి వెళ్తాది. అండ్ వాట్ అబౌట్ దిస్ టూ మెసేజెస్? ఈ టూ మెసేజెస్ మళ్ళీ ఆర్బిటేషన్ ప్రాసెస్ చేసుకుంటారు. ప్రాసెస్ చేసుకొని ఈ సెకండ్ మెసేజ్ గెలుస్తుంది కాబట్టి ఇట్ విల్ గో ఇంటు ద క్యాన్ నెట్వర్క్. ఫైనల్ గా ఈ మెసేజ్ అనేది క్యాన్ నెట్వర్క్ లో పోతుంది, ఫైనల్ గా వెళ్తుంది. ద ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇలా క్యాన్ ప్రోటోకాల్ లోకి మెసేజ్ వెళ్తుంది. సేమ్ యాజ్ లైక్ ఒక ఎగ్జాంపుల్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఒక ఇంటర్వ్యూయర్ క్వశ్చన్ ఇది, ద క్వశ్చన్ విల్ బి వి హావ్ ద ఐడి వాల్యూస్. ఐడి అంటే నేను చెప్పాను ఆల్రెడీ, నేను ఈ వాట్సాప్ గ్రూప్ లో హాయ్ రాహుల్ అనేసి ఇప్పుడు ఎలా మెన్షన్ చేస్తే నేను రెస్పాన్స్ అనేది ఇస్తాను. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ రాహుల్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఐడి. ఓకే, ఈ ఐడి ని మనకి ఐడెంటిఫైర్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ఈ ఐడిని బేస్డ్ ఆన్ చేసుకొని ఆర్బిటేషన్ అనేది జరుగుతుంది. వీ హావ్ ద 11 బిట్ ఐడెంటిఫైర్ అండ్ 29 బిట్ ఐడెంటిఫైర్. రెండు ఐడెంటిఫైర్ ఉంటే వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. ప్రెసెంట్ ఈ ఐడి వాల్యూ 0x23. ఈ ఐడి వాల్యూ 0x23, సెకండ్ ఐడి వాల్యూ 0x352. దీస్ బోత్ ఆర్ హెక్సాడెసిమల్స్. ఇవి రెండు కూడా హెక్సాడెసిమల్స్. ఈ హెక్సాడెసిమల్ ఉన్నప్పుడు వీటిని బైనరీలోకి కన్వర్ట్ చేయాలి. ఒకటి క్యాలిక్యులేటర్ ద్వారా, ఓకే ఇక్కడ చూడండి, దిస్ ఇస్ ద హెక్సా డెసిమల్, దిస్ ఇస్ ద డెసిమల్, దిస్ ఇస్ ద బైనరీ వాల్యూస్. వీటి మీద డిపెండెంట్ మనం హెక్సా డెసిమల్ క్లిక్ చేయండి. హియర్ 0x23, దిస్ ఇస్ ద బైనరీ వాల్యూ. ఈ బైనరీ వాల్యూనే మనం స్కాన్ ప్రోటోకాల్ లో పంపిస్తుంది. ఓకే, దీన్ని ఇప్పుడు ఈ 2, 3, 4 ని క్యాలిక్యులేటర్ ద్వారా కాకుండా వి కెన్ మేనేజ్, వి కెన్ సెండ్ టు, మనం వీటిని బైనరీలో కన్వర్ట్ చేసేదానికి వీ హ్యావ్ వన్ లాజిక్.
బిట్స్ సంబంధించిన లాజిక్. దిస్ ఇస్ 1 బిట్ 1, 2, 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 డెసిమల్స్ ఉన్నాయి, రైట్? 3 డెసిమల్స్. ఈ 3 డెసిమల్స్ ని వి నీడ్ టు క్రియేట్ 3 బిట్స్. ఎయిట్ ఫోర్ 2 1, 8 4, 2 1. ఇది ఒక లాజిక్. ఎన్ని బిట్స్ ఉంటాయి, ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే 1, 2, 3, 4, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి 3గా డివైడ్ చేసుకుందాం. డివైడ్ చేసుకొని రిటర్న్ ఇలా సెపరేట్ చేసుకోండి. సెపరేట్ చేసుకుని ద ఫస్ట్ వాల్యూ ఇస్ 2. 2 అంటే ద 2 వాల్యూ దగ్గర 1 బెటర్, 1. ఓకే, 2 వాల్యూ దగ్గర 1 పెడితే చాలు, అండ్ మిగతా దగ్గర అంతా జీరోస్. నెక్స్ట్ వాల్యూ 3. 3 అంటే 2 ప్లస్ 1, 3, రైట్? 2 దగ్గర 1 పెట్టండి, 1 దగ్గర కూడా 1 పెట్టండి. నెక్స్ట్ 4 0 8 0. నెక్స్ట్ అగైన్ 4. 4 దగ్గర 1 పెట్టండి. రిమైనింగ్ థింగ్స్ ఆర్ జీరోస్. ఓకే, సేమ్ ఇది. దిస్ ఈస్ ద బైనరీ ఎక్స్ప్రెషన్ ఫర్ దిస్ వన్. సెకండ్ బైనరీ ఎక్స్ప్రెషన్ 3 5 2. 3 5 2 లో కూడా నీడ్ టు డివైడ్. ఓకే, నెక్స్ట్ 3. 2 ప్లస్ 1, 3, రైట్? 5. 4 ప్లస్ 1, 5. 4 దగ్గర 1 పెట్టండి. 1 సెకండ్. చెప్పండి.
సారీ ఓకే. ఇలా మనం దీన్ని హియర్ యూనిట్ పుట్ యాస్ ఎన్ అగైన్ 0, రిమైనింగ్ థింగ్స్ ఆర్ 0 రైట్. ఎందుకంటే 4 ప్లస్ 1 5, 4 కి కరెక్ట్ గా 1 పెట్టండి, 1 కి 1, నెక్స్ట్ 2 కాబట్టి 2 కి సరిగ్గా 1 పెట్టండి, రిమైనింగ్ థింగ్స్ ఆర్ 0. ఇలా బైనరీలో కన్వర్ట్ చేసుకున్న తర్వాత నేను ఇందాక చెప్పాను కదా క్యాన్ ప్రోటోకాల్ ఇది అనుకోండి. ఫస్ట్ యూ నీడ్ టు ట్రాన్స్ఫర్ ద ఫస్ట్ బిట్, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ క్యాన్ ప్రోటోకాల్ ఏం ప్రింట్ అవుతుంది? 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ సెకండ్ బిట్ 0 అకౌంట్, బోత్ ఆర్ సేమ్స్ కాబట్టి ఇక్కడ 0 ప్రింట్ అయింది. నెక్స్ట్ 1, హియర్ ఆల్సో 1, ఓకే 1 ప్రింట్ అయింది థర్డ్ బిట్ కూడా. ఎట్ ద ఫోర్త్ బిట్ హియర్ 0 బట్ హియర్ 1 ఉంది. 0కి ఎక్కువ ప్రియారిటీ కాబట్టి ఈ మెసేజ్ ని క్యాన్ ప్రోటోకాల్ తీసుకుంటుంది, అంటే ఇట్ విల్ బి లాస్ ఆర్బిటేషన్, అంటే ఇది గెలిచింది. ఫస్ట్ ఈ మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్ కి వెళ్తుంది, సెకండ్ ఈ మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్ కి వెళ్తుంది. ఓకే అలా క్యాన్ ప్రోటోకాల్ లోకి వెళ్ళడం జరుగుతుంది. హ్యావ్ యూ గాట్ ఇట్ రైట్? యూ గాట్ ఇట్? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. అర్థం కాలేదంటే జస్ట్ ఐ విల్ రిపీట్ అగైన్. ఇలా ఆర్బిటేషన్ ప్రాసెస్ అనేది క్యాన్ ప్రోటోకాల్ లో జరుగుతుంది. ఇది క్యాన్ స్ట్రక్చర్ లో ద పార్ట్, వన్ ఆఫ్ ది పార్ట్. అది మనం మళ్ళీ ఇంకొద్దిగా డీటెయిల్ గా వెళ్దాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్. ఆల్రెడీ మనం మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ గురించి తెలుసుకున్నాం, అండ్ ప్రియారిటీ బేస్డ్ కార్పొరేషన్ గురించి కూడా తెలుసుకున్నాం. ఐ విల్ రిపీట్ వన్స్ మోర్, మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్ అంటే ఒక మెసేజ్ ని మనం ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇట్ విల్ రీచెస్ ఆల్ ద నోట్స్, అన్ని నోట్స్ కి రీచ్ అవుతుంది. అది రీచ్ అయినప్పుడు దాని యొక్క ఐడిని బేస్డ్ ఆన్ చేసుకొని రిసీవర్ అనేది రెస్పాన్స్ తీసుకుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ మెసేజ్ బేస్డ్ కమ్యూనికేషన్. ఈ మెసేజెస్ అనేది రీచ్ అవ్వాలంటే వీ నీడ్ హ్యావ్ ద ప్రియారిటీ చెక్, దాన్నే ఆర్బిటేషన్ ప్రాసెస్ అంటారు. ఆర్బిటేషన్ ప్రాసెస్ లో ఏముంటది? లోయెస్ట్ వాల్యూ ఏది ఉంటుందో దానికి హైయెస్ట్ ప్రియారిటీ ఉంటుంది. అంటే లోయెస్ట్ వాల్యూ ఉన్న మెసేజ్ ముందు క్యాన్ ప్రోటోకాల్ లోకి వెళ్ళడం జరుగుతుంది, తర్వాత హైయెస్ట్ వాల్యూ ఉన్న మెసేజ్ క్యాన్ ప్రోటోకాల్ లోకి వెళ్ళడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ప్రియారిటీ బేస్డ్ ఆర్బిటేషన్. నెక్స్ట్ వన్, ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్. ఎర్రర్ డిటెక్షన్ అండ్ కరెక్షన్ అంటే వి హావ్ ద సిఆర్సి ఫీల్డ్ అనేది ఒకటి ఉంది. ఆ సిఆర్సి ఫీల్డ్ ఏం చేస్తుంది? దిట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్. మనకి మనకి ఏంటంటే ఆర్బిటేషన్ ఉంది, ఆర్బిటేషన్ లో మెసేజ్ అనేది సక్సెస్ఫుల్ గా రీచ్ అయింది, ఎంత డేటా పంపిస్తున్నాం మొత్తం ఏ టు జెడ్ అయిన తర్వాత రిసీవర్ కి రీచ్ అయ్యేటప్పుడు, అంటే రిసీవర్ ఐడెంటిఫైర్ వాల్యూస్ మ్యాచ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ నోట్ బి నోట్ ఐడెంటిఫైర్ వాల్యూస్ మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏ అనేది బీకి పంపించాలి మెసేజ్, బట్ ఇట్ విల్ రీచెస్ టు ఆల్ ది నోట్స్, అన్ని నోట్స్ కి మెసేజ్ అనేది రీచ్ అయింది. బట్ ఏది దీనికి రెస్పాన్స్ ఇస్తుంది? ఈ మెసేజ్ కి బి నోడ్ మాత్రమే రెస్పాన్స్ ఇస్తుంది. ఈ బి నోడ్ కి రెస్పాన్స్ రావాలంటే ఏ నోడ్ యొక్క మెసేజ్ ప్రాపర్ గా రీచ్ అవ్వాలి, అంటే ఐడెంటిఫైయర్ చెక్ అయిన తర్వాత, ఐడెంటిఫైయర్ అంతా మ్యాచ్ అయిన తర్వాత మెసేజ్ అనేది ప్రాపర్ గా రీచ్ అవుతుందా లేదా అనేది ఇట్ విల్ బి హ్యాపెన్ విత్ రెస్పెక్ట్ టు సిఆర్సి, సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ అన్నది. ఈ సైక్లిక్ రీబౌండెన్సీ చెక్ ని బేస్డ్ ఆన్ చేసుకొని మెసేజ్ ప్రాపర్ గా రీచ్ అయిందా లేదా అనేది వెరిఫై చేస్తుంది. వెరిఫై చేసి మెసేజ్ అనేది ప్రాపర్ గా రీచ్ అయితే, మెసేజ్ అనేది ప్రాపర్ గా క్యాన్ ప్రోటోకాల్ లో రీచ్ అదే నోడ్ కి రీచ్ అయితే ఎర్రర్స్ ఉంటాం. అదే రీచ్ అవ్వకపోతే ఎందుకు ఎర్రర్స్, ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది, దాని అంతటా అదే డిటెక్ట్ చేసి ఆ ఎర్రర్ కు ఉన్న సొల్యూషన్ ని కూడా అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. ఆ ఎర్రర్ కు ఉన్న సొల్యూషన్ ని కూడా అదే ఫైండ్ అవుట్ చేస్తుంది. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంది అంటే వీ హావ్ ద 15-డిజిట్ పాలినోమియల్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ గురించి మళ్ళీ చెప్తాను. దాంతో ఎక్స్ఓఆర్ ఆపరేషన్స్ అనేది జరుగుతుంది. ఇట్ విల్ బి హ్యాపెన్ ఇంటర్నల్లీ, ఇంటర్నల్ గానే జరుగుతాయి ప్రతిదీ, ఎవ్రీథింగ్.
విత్ ఇన్ మినీ సెకండ్స్ లోనే ఎర్రర్ డిటెక్ట్ అవ్వడం, ఎర్రర్ రిజాల్వ్ అయిపోవడం, అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వి కాంట్ ఏబుల్ టు సీ ఇట్. ఓకే, ఓకే, ఇలా మెసేజెస్ అనేది రీచ్ అవుతూ ఉంటాయి. ఆ ఎర్రర్ డిటెక్షన్ ని ఫైండ్ అవుట్ చేసి దాన్ని కరెక్షన్ చేసేది సిఆర్పిటెక్ట్. అప్పుడు మెసేజ్ అనేది ప్రాపర్ గా రీచ్ అయిందంటే అక్నాలెజ్మెంట్ రెస్పాన్స్ ని పంపించాలి. ఇది రెస్పాన్స్ ని పంపించకపోయినా ఇట్ విల్ బి షో యాజ్ ఎన్ ఎర్రర్. ఆ ఎర్రర్ ని కూడా దాని అంతా అదే రిజాల్వ్ చేసుకుంటుంది. వి హావ్ ద ఎర్రర్ డిటెక్షన్ కరెక్షన్ కి మనకి డైరెక్ట్స్ ఉన్నాయి. అంటే ఎన్నిసార్లు రిపీటెడ్ డైరెక్ట్స్ జరుగుతాదో దాని గురించి మనం కొద్దిగా ఎర్రర్స్ కాన్సెప్ట్ లో ఇంకొద్దిగా డీటెయిల్ గా వెళ్తాం మన గురించి. నెక్స్ట్ వన్ బిట్ స్టఫింగ్. ఈ బిట్ స్టఫింగ్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యూచర్ ఫ్యూచర్ ఫర్ ది క్యాన్ ప్రోటోకాల్. ఇక్కడ ఏంటంటే మన క్యాన్ ప్రోటోకాల్ లో పోయేటప్పుడు ద మెసేజ్ విల్ బి ట్రాన్స్ఫర్ ఇన్ ది క్యాన్ ప్రోటోకాల్. మనకు పోయేటప్పుడు ఎలా ఉంటుందంటే మనకు హార్ట్ హార్ట్ పల్స్ చూస్తుంటారు వెంటిలేటర్ కింద. వెంటిలేటర్ మిషన్ ఒకటి ఉంటుంది చూడండి, స్ట్రైట్ లైన్ పోయిందంటే స్ట్రైట్ లైన్ పోయిందంటే మనిషి చనిపోయాడు అనేది. ఇఫ్ ఇన్ కేస్ సమ్ అప్ అండ్ డౌన్ జరిగాయి అనుకోండి, ఇలా మనిషి హార్ట్ బీట్ పనిచేస్తుంది అనేది ట్రిగర్ అవుతారు. సేమ్ యాజ్ లైక్ క్యాన్ ప్రోటోకాల్ లో కూడా ఏంటంటే మెసేజ్ ఏది లేదంటే ఇట్ విల్ బి గోస్ యాజ్ అన్ స్ట్రైట్ లైన్. ఎందుకు స్ట్రైట్ లైన్ పోతుందంటే ద రిసెసివ్ బిట్స్ ని కంటిన్యూస్ గా ట్రాన్స్ఫర్ చేస్తుందని అంటాం. రిసెసివ్ బిట్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తుందని అంటాం. అది చూడండి, మనకి దిస్ ఇస్ ద బస్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ ద టైం. మనకి క్యాన్ ప్రోటోకాల్ లోకి టూ వైర్స్ ఉంటాయని చెప్పాను. ద టూ వైర్స్ ఆర్ క్యాన్ లో అండ్ క్యాన్ హై. ఈ రెండింటిని కలిపి 5 వోల్ట్స్ పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది క్యాన్ ప్రోటోకాల్. 5 వోల్ట్స్ పవర్ అనేది క్యాన్ ప్రోటోకాల్ లో ప్రెసెంట్ అయ్యండి. ఈ 5 వోల్ట్స్ పవర్ అనేది ఎప్పుడైతే డిఫ్లెక్షన్ జరుగుతుంటాయో, అప్ అండ్ డౌన్ జరుగుతుంటాయో, ద డామినెంట్ బిట్ అండ్ రిసెసివ్ బిట్స్ అనేది ఫామ్ అవుతుంటాయి. ద డామినెంట్ బిట్ ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే వెన్ ఇట్ రీచెస్ టు 3.5 వోల్ట్స్ అండ్ దిస్ రీచెస్ టు 1.5 వోల్ట్స్. అంటే క్యాన్ లో అనేది 1.5 కి అండ్ క్యాన్ హై అనేది 3.5 కి రీచ్ అవుతుందో అప్పుడు క్యాన్ ప్రోటోకాల్ లోకి డామినెంట్ బిట్ అంటే జీరో పోతుంది అని అర్థం. జీరో పోతుంది అని అర్థం. అదే రెండు సేమ్ గా పోతున్నాయి అంటే 2.5 ప్లస్ 2.5 5 వోల్ట్స్ రైట్, 2.5 2.5 పోతుంది అంటే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ ఎన్ స్ట్రైట్ లైన్. దాన్నే రిసెసివ్ బిట్ అంటారు. అంటే 1 రిసెసివ్ బిట్ అంటారు. 1 ఇక్కడ ఏంటంటే బిట్ స్టఫింగ్ లో మనం ఎప్పుడైతే యూఆర్ ట్రాన్స్ఫర్ మనం ఏది ట్రాన్స్ఫర్ చేయలేదు అనుకో పవర్ అనేది కాన్స్టెంట్ గా పోతూ ఉంటుంది. అంటే 2.5 2.5 గా పోతూ ఉంటుంది, ఇలా స్ట్రైట్ లైన్ పోతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండ్ రిసెసివ్ బిట్. అది స్ట్రైట్ లైన్ పోతూ ఉంటుంది. ఈ స్ట్రైట్ లైన్ పోతుంది అంటే రిసెసివ్ బిట్స్ కంటిన్యూస్ గా పోతుంది అని అర్థం. ఇప్పుడు ఈ బిట్ స్టఫింగ్ ఎందుకు యూజ్ చేశారంటే వెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ సెవెన్ రిసెసివ్ బిట్స్ ట్రాన్స్ఫర్ చేసాం అనుకో అట్ ఏ సెకండ్ ఏమవుతుందంటే ఆ బస్ అనేది ఐడిల్ స్టేట్ లో ఉన్నట్టు. అంటే 7 టైమ్స్ 1 అని ట్రాన్స్ఫర్ చేస్తే 1 2 3 4 5 6 7 7 రిసెసివ్ బిట్స్ పాస్ అయ్యాయంటే అది ఎండ్ ఆఫ్ ఫ్రేమ్ అన్న. తర్వాత కంటిన్యూస్ గా ఫ్రేమ్ వన్స్ పోతూనే ఉంటుంది. ఎండ్ అయిపోవాలంటే ఒక మెసేజ్ అనేది ఎండ్ అయిపోవాలంటే కంపల్సరీ 7 రిసెసివ్ బిట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అది క్యాన్ ప్రోటోకాల్. బట్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఒక టైప్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి, ఫర్ అన్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెసేజ్. క్యాలిక్యులేటర్ లో నేను బైనరీ ఎక్స్ప్రెషన్ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గివింగ్ 1 1 1 1 1 1 ఇలా 1 ఇచ్చాను, 7 1 ఇచ్చాను, 7 1 8 1 ఇచ్చాను. దిస్ బికాజ్ ఆల్రెడీ ఐడెంటిటీ స్టేట్. బట్ ఇలాంటి టైప్ ఆఫ్ మెసేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్
మెసేజ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అలాంటి టైప్ మెసేజ్ ని కూడా నువ్వు క్యాన్ ప్రోటోకాల్ కి ఎలా పంపిస్తావంటే, విత్ రెస్పెక్ట్ టు బిట్ స్టఫింగ్, విత్ రెస్పెక్ట్ టు బిట్ స్టఫింగ్, నువ్వు ఎప్పుడైతే ఒక మెసేజ్ ని పంపిస్తుందని క్యాన్ ప్రోటోకాల్ అవుతుందో ఆ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు 5 కాన్సిక్యూటివ్ బిట్స్, ఐదర్ 0 ఆర్ 1, ఐదర్ 0 ఆర్ 1, 5 కాన్సిక్యూటివ్ బిట్స్ పాస్ అయిన తర్వాత ఎట్ ద సిక్స్త్ బిట్, ఎట్ ద పొజిషన్ ఆఫ్ ద సిక్స్త్ బిట్, ఇట్ బికమ్ యాజ్ అన్ ఆపోజిట్ బిట్, అంటే ఆపోజిట్ బిట్ గా యాడ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్స్ట్రా బిట్. ఆ ఎక్స్ట్రా బిట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఐ విల్ ట్రాన్స్ఫర్ 5 రిసెసివ్ బిట్, 5 డామినెంట్ బిట్స్, 1, 2, 3, 4 అండ్ 5. 5 కాన్సిక్యూటివ్ బిట్స్ పంపించిన తర్వాత మనం ఏం చేయాలి, సిక్స్త్ బిట్ లో ఒక ఎక్స్ట్రా బిట్ ని యాడ్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ అండ్ స్టఫ్ బిట్. స్టఫ్ అంటే స్టఫ్ బిట్ ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యాడ్ చేసిన స్టఫ్ బిట్ ఏంటంటే, ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ 1 రావాలి. 1 స్టఫ్ బిట్ ఏంటంటే 5 కాన్సిక్యూటివ్ బిట్స్ పంపించిన తర్వాత ఎట్ ద పొజిషన్ ఆఫ్ ద సిక్స్త్ బిట్ వీఆర్ ఇన్సర్టింగ్ ఎక్స్ట్రా, అంటే ఎక్స్ట్రా బిట్ ని ఇన్సర్ట్ చేస్తాం. ఆ ఎక్స్ట్రా బిట్ ఏమై ఉండాలి, ఆపోజిట్ బిట్ అయి ఉండాలి. అంటే 0 అయితే 1 అయి ఉండాలి, 1 అయితే 0 అయి ఉండాలి. ఓకే, అలా అయిన అలా యాడ్ చేసేదాన్ని స్టఫ్ బిట్ అంటారు. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ట్రాన్స్మీటర్ లో జరుగుతుంది, ట్రాన్స్మీటర్ లో జరుగుతుంది. ట్రాన్స్మిటర్ మెసేజ్ అనేది రిసీవర్ పంపించేసిన తర్వాత ప్రాపర్ గా ఏం చేస్తుంది, రిసీవర్ దాంట్లో ఉన్న స్టఫ్ బిట్ ని రిమూవ్ చేస్తారు, దాంట్లో ఉన్న స్టఫ్ బిట్ ని రిమూవ్ చేస్తారు. ఆ రిమూవ్ చేసేదాన్ని డీ స్టఫింగ్ అంటారు. అలా రిమూవ్ చేసేదాన్ని డీ స్టఫింగ్ అంటారు. ఓకే, ఇక్కడ వరకు ఆన్సర్ అర్థమైందా? ఓకే, ఇన్ కేస్ అర్థం కాకపోతే జస్ట్ అన్మ్యూట్ వన్. నెక్స్ట్ వన్ ఫ్రేమ్ ఫార్మ్. ఫ్రేమ్ ఫార్మేట్స్ అంటే ఏంటంటే, మన ఈ మెసేజెస్ ని పంపిస్తున్నాం కదా, వీటిని ద ఫ్రేమ్స్ అంటాం. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ స్టాండర్డ్ ఫ్రేమ్, అనదర్ వన్ ఈజ్ ఎక్స్టెండెడ్. స్టాండర్డ్ ఫ్రేమ్ లో ఏంటంటే, వీ హ్యావ్ ద 11 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది, అండ్ వి ఎక్స్టెండెడ్ బిట్ లో 29 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది, అండ్ 29 బిట్ ఐడెంటిఫైర్ ఉంటుంది. ఈ టూ ఐడెంటిఫైర్స్ ని ఎలా బేస్ చేసుకోనంటే, ఈ 2 బిట్స్ ని ఎలా బేస్ చేసుకోనంటే, ఇంక్రీజింగ్ ద మెయిన్ థింగ్. ఎక్కువ మెసేజ్ ని మనం ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లార్జ్ నెంబర్ ఆఫ్ యూనిక్ ఐడెంటిఫైర్స్ ఇంక్రీజింగ్ ద స్కేలబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ని క్రియేట్ చేసి, అండ్ బి వెన్ ఇట్స్ రీచెస్ టు బిగ్గర్ ఐడెంటిఫైర్ అయినప్పుడు
పెద్ద పెద్ద ఐడెంటిఫైర్స్ పంపించేటప్పుడు విఆర్ యూజింగ్ ఎక్స్టెండెడ్ ఐడెంటిఫైర్ ఆల్సో, ఎక్కడెక్కడ యూజ్ చేస్తామో కూడా నేను చూపిస్తాను. ఇన్ ద కానరీ టూల్ లో స్టాండర్డ్ ని ఎక్స్టెండెడ్ ని ఎలా ఎలా లింక్ ఎలా చూపిస్తాము, ఎలా దాని యొక్క హైయెస్ట్ లిమిట్ ఎంత, దాని యొక్క లోయెస్ట్ లిమిట్ ఎంత, వాటిని మనం చూడొచ్చు వెన్ వీఆర్ గోయింగ్ టు దిన్ రియల్ టైమ్ క్లాసెస్. అది నేను చూపిస్తాను. నెక్స్ట్ వన్ ద ఫ్లెక్సిబుల్ డేటా లెంత్. ద ఫ్లెక్సిబుల్ డేటా లెంత్ ఏంటంటే వెన్ ద మెసేజ్ ట్రాన్స్ఫర్స్ బిట్ వైజ్ అలా బిట్ వైజ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న కంట్రోల్ ఫీల్డ్ ఏం చేస్తుందంటే ఎంత మెసేజ్ ని పంపిస్తుంది దాని యొక్క డేటా లెంత్ ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. వాటిని ఎలా ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఆ ఫ్లెక్సిబిలిటీని బేస్డ్ ఆన్ చేసుకొని ఉండడం జరుగుతుంది. ఓకే, దానికి క్యాన్ ప్రోటోకాల్ ఎలాంటి ఫ్లెక్సిబుల్ డేటాని కూడా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, పెద్ద కాన్సెప్ట్. డామినెంట్ స్టేట్ ఏంది, రిసెసివ్ స్టేట్ అనేది మనం జస్ట్ రిఫరల్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ హై స్పీడ్ క్యాను లో స్పీడ్ క్యాను ఎప్పుడు వేరియంగ్ ఉంటుంది? హై స్పీడ్ క్యాన్ లో ఎప్పుడు కూడా ద క్యాన్ హై వాల్యూ విల్ బి రిచెస్ టు 1.5, అంటే ఇట్ విల్ బి చేంజెస్ అప్ అండ్ డౌన్. అంటే క్యాన్ హై వాల్యూ విల్ బి చేంజ్ టు అప్ అండ్ క్యాన్ లో వాల్యూ విల్ బి చేంజ్ టు అప్ డౌన్. అంటే దీని వాల్యూ 3.5 అని పెట్టాం కదా, దాన్ని 2.5 గా కానీ క్యాన్ లో వాల్యూ 1.5 గా కానీ, క్యాన్ హై వాల్యూ 1.5 గా కానీ యూజ్ చేయడం జరిగినప్పుడు ద డిఫరెన్సెస్, దీస్ ఆర్ ద ఓన్లీ డిఫరెన్సెస్. ద క్యాన్ హై వాల్యూ ఇట్స్ రీచెస్ టు 1.5 అండ్ క్యాన్ లో వాల్యూ ఇట్స్ రీచెస్ టు 3.5. ఆ పీరియడ్ ఆఫ్ టైమ్ లో మాత్రమే హై స్పీడ్ క్యాన్ అనేది పోతుంది, బట్ రిసెసివ్ బిట్ అనేది సేమ్. దిస్ ఈస్ ద 2.5 అండ్ 2.5. బట్ హియర్ ద డామినెంట్ స్టేట్ ఇన్ ద లో స్పీడ్ క్యాన్ లో చూడండి, ద క్యాన్ హై వాల్యూ ఇట్ విల్ బి రీచెస్ టు 3.5 అండ్ క్యాన్ లో వాల్యూ ఇట్ రీచెస్ టు 1.5 వోల్ట్స్ అన్నప్పుడు మాత్రమే డామినెంట్ ఫామ్ అవుతుంది, రిమైనింగ్ థింగ్స్ 2.5 మాత్రం. ఇలా ద క్యాన్ ప్రోటోకాల్ యొక్క స్ట్రాటజీస్ జరుగుతుంది. దిస్ ఈస్ ద గ్రాఫికల్ థింగ్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్. అంటే ఒక మెసేజ్ ఇలా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇస్ ఇట్ ఓకే రైట్? ఓకే, అండ్ విల్ డిస్కస్ టుమారో ఆ రిమైనింగ్ థింగ్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈరోజు కొద్దిగా క్లాస్ని ముందుగానే షెడ్యూల్ చేస్తున్నాం, ఆఫ్ చేస్తున్నాం. రేపు క్యాన్ ట్రాన్స్ఫర్ అండ్ క్యాన్ కంట్రోలర్ గురించి అండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్యాన్ ప్రోటోకాల్ గురించి మనం రేపు డిస్కస్ చేసుకుందాం. దీస్ ఆర్ ద మేజర్ కాన్సెప్ట్, ఎందుకంటే మనం వాటిలో ఇన్వాల్వ్ అయితే ఇట్ విల్ బి టేక్ మోర్ టైం. అందుకోసం మనం రేపు విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. ఓకే ఓకే సార్, ఈ థ్యాంక్స్ ఫర్ మెటీరియల్ ఇప్పుడు మీ స్క్రీన్ ఏదైతే షేర్ చేస్తున్నారో అది ప్రొవైడ్ చేస్తారా మాకు? పిపిటి షేర్ చేస్తాను, అండ్ పిపిటియే ఓకే కాదు, ఇప్పుడు నేను ఓకే ప్రొవైడ్ చేసింది దాంట్లో ఉన్న కంటెంటే కాకుండా దానికి సంబంధించిన ఇంకా మేజర్ కంటెంట్స్ కూడా ఉంటాయి. లైక్ నేను కొద్దిగా మాత్రమే టైప్ చేస్తున్నాను అండ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్ రైట్ ఆ మోర్ అండ్ ఎగ్జాంపుల్స్ వాటిని కూడా నేను పిపిటిస్ గా అదే పిడిఎఫ్స్ గా రెడీ చేస్తున్నాను, అవి కూడా మీకు ప్రొవైడ్ ఓకే చేస్తాను నోట్స్.
ఓకే ఓకే ష్యూర్. అదే మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారా లేదా అని చేస్తాను కోసం. కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఇప్పుడు హిల్ వాలిడేషన్ వెరిఫికేషన్ ఈ మోడల్ బేస్డ్ డెవలప్మెంట్ ఇట్లా ఉన్నాయి కదా, వీటి మీద ఏమన్నా కొంచెం ఏమైనా డిస్కస్ చేస్తామా? హిల్ గురించి కంపల్సరీ డిస్కస్ చేస్తాం. యాక్చువల్లీ మన క్లాసెస్ లో కూడా మనం చెప్తాం, హిల్ టెస్టింగ్ లో వేరే వాలిడేషన్ అండ్ వెరిఫికేషన్స్ గురించి మనం కంపల్సరీ డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కూడా వాలిడేషన్ అండ్ వెరిఫికేషన్స్ గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఓకే 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 అదే సరే. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ తర్వాత కూడా మీరు ఐ మీన్ కాంటాక్ట్ లో ఉంటారు కదా, అంటే కంపల్సరీ ఇన్ కాంటాక్ట్ కేస్ లో. ఎనీ డౌట్స్ ఏమైనా వస్తే. యా కంపల్సరీ కాంటాక్ట్ లో. ఓకే మేము కంపల్సరీ మా మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గరే ఉంటుంది. అండ్ జస్ట్ ఏంటంటే, నేను ఇన్ కేస్ ఫ్రీ టైం అవైలబిలిటీలో లేనప్పుడు జస్ట్ పింగ్ చేయండి, నా ఫ్రీ ఓకే టైం చూస్తే నేనే డైరెక్ట్ కాల్ చేస్తాను. ష్యూర్ 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 మరీ ఎక్కువ ఓకే డిలే ఉండదు, ఆల్మోస్ట్ ఓకే ఓకే. వన్ అంటే అవర్ ఏం లేదు, అలా. యాక్చువల్ గా నేను ఇప్పుడు వాలిడేషన్ సైడ్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నా, బట్ నాకు ప్రీవియస్ ఆటోమోటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఆటోమోటివ్ లైక్ కోర్ సెక్టర్, ఆటోమోటివ్ కోర్ లో ఉన్నది. ఇప్పుడు ఇటు వాలిడేషన్ సైడ్ ఎంటర్ అవుదాం అనుకుంటున్నాను, అందుకోసం అని చెప్పి నేను ట్రైనింగ్ తీసుకుందాం అని. యా నేను ఆల్రెడీ మీకు చెప్పాను అనుకుంటా, వన్ యా స్టూడెంట్ యా ఇలాగే యా జాయిన్ యా అయ్యాడు. ఐ థింక్ సమ్మన్ ఇస్ వర్కింగ్ యాజ్ అ డిజైన్ ఇంజనీర్ రైట్? డిజైన్ సైడ్ ఉన్నారు. యా డిజైన్ సైడ్ కూడా కదా అతను, కొద్దిగా డిజైనింగ్ హార్డ్వేర్ ఎక్కువ. వాళ్ళ మేనేజర్ చెప్పారంట, వాలిడేషన్ సైడ్ వస్తే మంచి ప్యాకేజెస్ దొరుకుతాయి, అది ఇదని డిస్కస్ చేసి నువ్వు మంచిగా పీపీటీస్ అండ్ దాని మీద ఎక్కువ నాలెడ్జ్ గెటింగ్ చేసుకుంటే క్లయింట్ తో ఇంటర్వ్యూ పెట్టిస్తానని చెప్పాడు. క్లయింట్ తో ఇంటర్వ్యూ పెట్టించి అతను సెలెక్ట్ అవడం జరిగింది. అందులో అటు వెళ్ళారు అతను ఆఫీస్, అతను ఆర్గనైజేషన్ దగ్గర. అంటే తను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారా? అవును, అతను కూడా సేమ్ ఇలాగే వచ్చి డిస్కస్ చేసుకున్నాడు. డిస్కస్ ఓకే చేసి తర్వాత వాళ్ళ మేనేజర్ కి చెప్పాడంట, ఇక్కడ 1 మంత్ ఆర్ 2 మంత్స్ నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను అనేసి. వాళ్ళ మేనేజరే సపోర్ట్ చేశారంట. అంటే క్లయింట్స్ ఉంటాయి కదా, అతనిది నాకు తెలిసి క్లయింట్ బేస్డ్ ఆర్గనైజేషన్ అనుకుంటాను, ఓకే ఓకే మేబీ ఓకే సార్ నాకు కూడా తెలియదు. బట్ అతను ఈ విధంగా చెప్పాడు, క్లయింట్ ఇంటర్వ్యూ ఉంటుంది సార్ నాకు, ఐ నీడ్ టు ప్రిపేర్ మోర్ అనేసి ఎక్కువ స్పెండ్ చేయడం జరిగింది. ఎక్కువ కాల్స్ కూడా చేశారు నాకు. ఓకే ఓకే. తను ఇండియాలోనే ఉన్నారా? ఇండియా ఇండియా. ఓకే ఓకే ఓకే. అంటే నేను ఇండియాలో లేను అందుకే అంటున్నది. హాయ్ సార్. హలో సార్. హలో హలో. యా మహేష్ సార్, ఇది నేను మామూలుగా ఈరోజు జాయిన్ అయ్యా. ప్రీవియస్ క్లాసెస్ నాకు అంత అంటే ఏం చెప్పారో తెలియదు నాకు. అట్లా ప్రీవియస్ నుంచి ఎన్ని క్లాసులు ఉన్నాయో తెలియదు, ప్రెసెంట్ వాడి గురించి ఏంటి. ప్రీవియస్ 3 క్లాసెస్ ఉన్నాయి మహేష్, అండ్ 3 క్లాసెస్ వాళ్ళ యూట్యూబ్ లో ప్రొవైడ్ చేశారనుకుంటా. నేను ఒకసారి మోహన్ సార్ తో కాంటాక్ట్ అయ్యి నేను వీడియో లింక్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను కూడా రేపు ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్, ఎస్ అంటే ఒకసారి పైన వెళ్తాను అన్ని కాన్సెప్ట్ మనం ఒకసారి డిస్కస్ చేస్తాం జస్ట్ అదే పైన. సార్. అండ్ బ్యాక్ ప్రీవియస్ క్లాస్ కొంచెం అట్లా ఉంది కానీ అందులో ఓకే. అర్థమైంది మహేష్. పైన ఒకసారి రేపు మన కాంటాక్ట్ కనెక్ట్ అయినప్పుడు ఫస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మన ప్రీవియస్ క్లాసెస్ గురించి డిస్కస్ చేస్తాం. నేనేమనుకున్నాను అంటే డెమో క్లాసెస్ అందరూ ఎంటర్ అయ్యారు కదా, అలా వెళ్ళిపోయాను నేను. నేను అవ్వాలి సార్, అందుకోసం ద ప్రీవియస్ క్లాస్ లో చాలా మంది ఎంటర్ అవ్వలేదు, అందుకోసం ద ప్రీవియస్ క్లాస్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. వాటి గురించి వీడియోస్ కూడా సెండ్ చేస్తాను సార్. ఓకే నేను రేపు కన్ఫర్మ్ దాన్ని రివైండ్ చేస్తాను, అండ్ 3 క్లాసెస్ కూడా వీడియోస్ మీకు ప్రొవైడ్ చేయమని. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఏమైనా క్వైరీస్ ఉన్నాయా మహేష్? నో ఓకే, థ్యాంక్ యూ గైస్, విల్ ఓకే కనెక్ట్ దెన్ అయిన మా థ్యాంక్ యూ. చాలా గుడ్ థ్యాంక్స్.